శుక్లాం భరదరం విష్ణుభు శేషుభద్నం చైత్రభుజం ప్రసన్న పదనధ్యాయ్ సర్వభ్యం ఉపశాంతయి ఓం శ్రీ కృప్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలస్ని అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నవంబరు ఎనిమిదవ తారీఖున కార్తీక పౌర్ణమి మరియు చంద్రగ్రహణం ఈ కార్తీక పౌర్ణమి మరియు ఈ కాంబినేషన్లో చంద్రగ్రహణం అనేది కూడా రావడం అనేది కూడా కొన్ని రాసులను అఖండ రాజయోగాన్ని సువర్ణ యోగాన్ని వాళ్ళకి కలిగింపజేస్తుందండి విపరీతమైనటువంటి రాజయోగాన్ని అందిస్తుంది కొన్ని రాసులని మరి కొన్ని రాసులకు అధమ ఫలితాలను కూడా ఇవ్వనుంది మరి కొన్ని రాసులకు మధ్యస్థంగా ఉంటుంది అంటే వాళ్ళకు అటు మంచి ఉండదు ఇటు చెడు ఉండదు అలా సమానంగా మూవ్ అవుతుంటుంది మరి ఈ నవంబర్ ఎనిమిదో తారీఖు కార్తీక పౌర్ణమి మరియు చంద్రగ్రహణం అంటారు ఇది రాహుగ్రస్తంగా మనకు భరణి నక్షత్రయుక్తంగా మేషరాశిలో రాహుగ్రస్తంగా ఏర్పడబోతుందండి నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత మనకు ఈ యొక్క కార్తీక పౌర్ణమి మరి చంద్రగ్రహం కూడా ఈ అటాచ్మెంట్లో పౌర్ణమి రోజున ఈ యొక్క చంద్రగ్రహణం రావడం అనేది కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి వేళ విశేషంగా చెప్పవచ్చు అది కొన్ని రాసులను బట్టి ఉంటుందండి యాక్చువల్గా ఈ వీడియో ముందు మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను అదేంటంటే మరి కార్తీక మాసము కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది కూడా మనకు సోమవారం పడుతుంది మనకు ఎప్పుడు పడుతుందండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది కూడా మూడు గంటల నలభై రెండు నిమిషాలకు మనకు కార్తీక పౌర్ణమి గడియలు వచ్చేసాయి పౌర్ణమి పడుతుంది మూడు వందల మూడు గంటల నలభై రెండు నిమిషాలకు మనకి మధ్యాహ్నం టైంలో ఇది సుమారుగా ఎనిమిదవ తారీఖు మనకు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా ఈ యొక్క కార్తీక మాసం కార్తీక పౌర్ణమి గడియలు ఉంటున్నాయి అయితే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇళ్ళలో చేసుకుంటారండి కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజుల్లో ఇంట్లో ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి ఒత్తులు కాలుస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో కొంతమందికి ఆనవాయితీగానే మరి రెగ్యులర్గా కాల్చేటువంటి వారు ఉంటారు అలాగే రెగ్యులర్గానే ఆ ఒత్తులు కాల్చారండి మనకి ఇష్టం వచ్చినప్పుడు ఒక సంవత్సరం కాల్చుకొని ఒక సంవత్సరం కాల్చడానికి ఉండదు రెగ్యులర్గా చేయాలి అయితే కొంతమంది ఉదయం ఇంటి దగ్గరే చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే కొందరు దేవాలయాలలోకి వెళ్ళి చేసేటువంటి కొంతమంది ఉంటారు కొందరు ఈ యొక్క నదీ తీరానికి వెళ్ళి చేసేటువంటి వారు చాలామంది ఉంటారు కొందరు కోనేరులో చేసే వాళ్ళు కూడా చాలామంది ఉండవచ్చు అయితే ఈ కార్తీక మాసంలో ఈ సోమవారం రోజు మనకు ఈవినింగ్ చేసుకునేటువంటి అంటే దేవాలయాలలో దీపారాధన చేసుకునేటువంటి వారికి మాత్రం ఇది ఒక మంచి శుభ సూచికగా మనం చెప్పుకోవచ్చు ఈవినింగ్ టైంన ఈవినింగ్ తర్వాత మీరు చేసుకోవచ్చు ఎప్పుడంటే ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకి మనం మనకి ఈ యొక్క చంద్రగ్రహణం అయితే పూర్తయిపోతుంది ఇది ఈవినింగ్ అంటే ఎనిమిదో తారీఖు దానికి దీనికి సంబంధం అయితే లేదు ఎందుకంటే మనం సోమవారం రోజు చేసుకుంటున్నాం అయితే మామూలుగా ఏంటంటే ఉదయం చేసుకునేటువంటి వారికి మనకు ఏడో తారీఖు కార్తీక సోమవారం అవుతుంది ఎనిమిదో తారీఖు మనకి కార్తీక పౌర్ణమి మంగళవారం వస్తుంది అంటే ఈ సోమవారం రోజే మీరు చక్కగా దేవాలయాల్లోకి వెళ్ళి మరి ఈ దీపారాధన చేసుకోవడం ఎంతో మేలండి తర్వాత ఇంటి దగ్గర చేసుకున్నటువంటి వారు మాత్రం మంగళవారం రోజు మరి మరి మనకు కార్తీక పౌర్ణమి మరి చంద్రగ్రహణం అయితే మనకు ఈవినింగ్ ఉంది మనకు మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి సాయంకాలం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అయితే నవంబర్ ఎనిమిదో తారీఖున ఉంది కాబట్టి మీరు చక్కగా ఈ లోపే చేసుకోవచ్చండి పర్వాలేదు తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఈ యొక్క చంద్రగ్రహణం కూడా నాకు ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు ఇది రైట్ టైం అండి ఇది పర్ఫెక్ట్గా జరుగుతుంది తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అంటే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ డిఫరెంట్గా ఉందండి అంతే తర్వాత మరి ఈ యొక్క చంద్రగ్రహణాన్ని మరి దీని ఒక అద్భుతమైనటువంటి పేరు ఉందండి దీన్ని మనకు ఎరుపు రంగులో చంద్రుడు కనిపిస్తాడు అంటే బ్లడ్ బ్లడ్ మూన్ అంటారు దాన్ని ఇది నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇది అరుదుగా కలిగించేటువంటి చంద్రగ్రహణం అండి ఈ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని మరి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి రాసులు ఏంటి అసలు ఏ రాసులకు మేలు జరుగుతుంది మనం గమనించినట్టయితే శుభ ఫలితాలను అందించేటువంటి రాసులలో చూస్తే మొట్టమొదటిది మిథున రాశిగా మనం చెప్పుకోవచ్చు ఇక నుండి చూడండి మిథున రాశి నుండి మనం కరెక్ట్గా పదకొండవ స్థానంలో మనకు భరణీ నక్షత్రయుక్తంగా మేషరాశిలో రాహుగ్రస్తంగా ఏర్పడుతుందండి మిథున రాశి నుండి పదకొండవ స్థానంలో ఈ పదకొండవ స్థానం అనేది కూడా లాభస్థానం కింద లెక్క కట్టుకోవాలి మనం ఒకటి మిథున రాశి వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంభాలు తప్పకుండా కలుగుతాయండి దానిలో ఎటువంటి సందేహం లేదు నేను ఈ వీడియో ముందు కూడా మీకు ఒక విషయం చెప్తాను అదేంటంటే మీరు మీ పేరుని సరైన సంఖ్యాపరంలోకి మార్చుకోవాలి నేను పదే పదే చెప్తుంటారా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తుంటాను మనం చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా మనం అన్ని పద్ధతుల ద్వారా చూస్తాం కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు ఏదో విధంగా పరిష్కారం అయితే అండి దానిలో ఇంకా మీకు తిరుగు ఉండదు కాబట్టి ఈ మిథున రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి గోచార స్థితిగతులు మరియు గ్రహ బలము అనేది కూడా నూటికి నూరు శాతం వీరికి మేలే జరిగే విధంగా ఉంది కాబట్టి మిథున రాశిలో పుట్టినటువంటి వారు మరి ఈ యొక్క నవంబరు ఎనిమిదో తారీఖున మరి ఈ యొక్క చంద్రగ్రహణం పురస్కరించుకున్నటువంటి వారికి మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలాలు కూడా ఇక్కడ నుండి అందుతాయండి ఈ సంవత్సరం నుంచి చూడండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మిథున రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ఎదుగుతూనే ఉంటారు మరి మిథున రాశి వారు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి మీరు రాగి నాణ్యాలు ఇప్పుడు ఏదైనా లక్ష్మీదేవి కానీ వినాయకుడికి సంబంధించినటువంటి గుర్తులు ఉన్నటువంటి అంటే ఫోటోలు ఉన్నటువంటి రాగి నాణాల మీద ముద్రించబడినటువంటి వీటిని మీరు ఒక పసుపు క్లాత్లో కొంచెం పసుపు కొంచెం గుంకుమ ఈ రాగి నాణాలు వేసి మీరు సముద్రంలో కానీ చెరువులో కానీ కోనేరులో కానీ వేయడం ద్వారా చాలా చాలా మేలు జరుగుతుందండి ఇది ఎప్పుడు వేస్తారండి చంద్రగ్రహణ సమయంలో కాదండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాతనే మీరు ఇది ఈ యొక్క రాగి నాణాలను కోనేరులో వేయడం వల్ల సముద్రంలో వేయడం ద్వారా చాలా వరకు చాలా చాలా మేలు జరుగుతుంది ఇకపోతే కన్యారాశి వారికి ఈ కన్యారాశి వారికి అదృష్ట యోగం అండి అష్టమ స్థానంలో ఈ యొక్క మనం చూసినట్టయితే చంద్రగ్రహణం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఈ యొక్క కన్యారాశి నుండి అష్టమ స్థానంలో ఈ యొక్క చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి అది రాహుగ్రస్తంగా ఉంది కాబట్టి దీనికి ఒక అద్భుతమైనటువంటి పరిహారం అదేంటంటే ఒక పొట్టు వలచని కొబ్బరికాయ తీసుకోండి దాని ఎరుపు వస్త్రంతో ఆ పొట్టు వలచని కొబ్బరికాయను మధ్యలో ముడివేసి దాన్ని చక్కగా తీసుకెళ్ళి ఈ యొక్క చంద్రగ్రహణం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా నదిలో కానీ సముద్రంలో కానీ చెరువులో కానీ వేసే ప్రయత్నం చేయండి చాలా వరకు చాలా చాలా మేలు జరుగుతుంది మరి కన్యా రాశి వారికి అంటే శుభ ఫలితాలను ఇవ్వడంలో మిథున రాశి వారి పై చేయి కన్యా రాశి వారిని పై చేయి తదుపరి మకర కుంభరాశిల వారికి పై చేయాలి ఎందుకంటే ఈ మకర రాశి అండ్ కుంభరాశికి రాష్ట్రాధిపతి శని కన్యా రాశికి మరియు మిథున రాశికి రాష్ట్రాధిపతి బుధుడు ఈ రెండు అంటే బుధునికి సంబంధించినటువంటి గ్రహము కానీ శనికి సంబంధించినటువంటి గ్రహము కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకొకటి మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి కన్యాలగ్నంలో జన్మించిన వారికి మకర కుంభ లగ్నాలలో జన్మించినటువంటి వారికి ఈ చంద్రగ్రహణం అనేది కూడా ఈ ఒక బ్లడ్ మూన్ అనేది కూడా ఎంతో మేలు చేస్తుందండి వీళ్ళందరికీ కూడా ఎందుకంటే ఇది అద్భుతంగా పనిచేస్తుందండి అంటే చంద్రుడికి అతి ఇష్టమైనటువంటి మనకు ఏమైనా ఉన్నాయంటే బుధుడే అనండి చంద్రుడికి అందులో భాగంగా శని కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రహమే ఎందుకంటే ఈ వీరికి సంబంధించినటువంటి రాష్ట్రాధిపతులే బాగుపడతారు ఎందుకంటే చంద్రుడు కుమారుడే బుధుడు తారాచంద్రులకు జన్మించినటువంటి కుమారుడు బుధుడు కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో ఈ రాసులు వెయ్యి రెట్ల శక్తిని పుంజుకుంటాయి వీరికి అద్దు అడుపు ఉండదండి వీళ్ళకి ఎలా ఉంటుందంటే అంచెలంచెలో ఎదుగుతూనే ఉంటారు అది అద్భుతమైనటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే వృషభ తుల సింహ ధనుస్సు ఈ నాలుగు అండి ఇప్పుడు వృషభ రాశుల నుండి చూసినట్టయితే పన్నెండవ స్థానం వే స్థానం అవుతుంది ఏది ఇప్పుడు నడుస్తున్నటువంటి చంద్రగ్రహణం జరిగేటువంటి టైము ఆ రోజు ఈ యొక్క మేషరాశిలో జరుగుతుందండి అంటే వ్యయంలో జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు రాహు గ్రస్తంగా ఏర్పడుతున్నటువంటి ఈ చంద్రగ్రహణం అనేది కూడా వేయ స్థానంలో జరుగుతుంది కాబట్టి వీరికి మధ్యమ ఫలితాలు వస్తాయండి తర్వాత తులారాశిలో చూస్తే సప్తమ స్థానం అవుతుంది అదేవిధంగా సింహరాశిలో చూస్తే నవమ స్థానం ధనుసు రాశిలో చూస్తే పంచమ స్థానంలో ఈ యొక్క రాహుగ్రస్తంగా ఏర్పడినటువంటి చంద్రగ్రహణం మేషరాశిలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే మధ్యమ ఫలితాలను అందుకుంటారండి మరి అధమ ఫలితాలను అందుకునేటువంటి వారంలో మనకు మేషరాశి ఒకటండి ఇది జన్మంలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రాహు కూడా జన్మంలోనే ఉన్నాడు ప్రజెంట్ ఈ రాహుగ్రస్తంగా ఏర్పడుతుంది ఇది జన్మంలో జరుగుతుంది కాబట్టి వీరికి కొంత నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి అంటే నష్టం అంటే ఏదో వేల కోట్లు వందల కోట్లు డబ్బులన్నీ పోగొట్టుకోవడం ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏం జరగదండి కాకపోతే ఏంటంటే ప్రతి పనిలో పెండింగ్లో పడుతుండడం ఆటంకాలు ఏర్పడడం మనస్సు చిందరవందరగా ఉండడం మానసిక అశాంతి జరగడం ప్రతి పని ఫెయిల్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా కొన్ని డిస్టర్బెన్స్గా ఏర్పడుతుంది అదేవిధంగా చూసినట్టయితే వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి కూడా ఈ యొక్క అధమ ఫలితాలను కూడా వస్తాయండి అదేవిధంగా కర్కాటక రాశి అండ్ మీనరాశి కర్కాటక రాశి నుండి చూస్తే దశమ స్థానం మీనరాశి నుండి చూస్తే ద్వితీయంలో ఒక రాహుగ్రస్తంగా ఏర్పడుతుంది అది కాబట్టి ఈ నవంబరు ఎనిమిదవ తారీఖున జరిగినటువంటి కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణం అనేది కూడా కొంతమందికి అద్భుతమైనటువంటి ఫలితాలను సువర్ణ రాజయోగాన్ని ఇవ్వడంతో పాటు అదృష్టాన్ని కూడా మీకు కల్పిస్తుందండి కొంతమందికి మధ్యస్థంగా మరి కొంతమందికి అధమ ఫలితాలను కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకటి ఏది ఏమైనా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా మనం సరి చేసుకుంటే ఎలాంటి గ్రహ దోషాలకైనా తప్పకుండా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినోభోం